చేతగాని పని పాపన్న గ్రామంలో ఉండే వెంకటాద్రికి పాపన్న అంటే వల్లమాలిన అభిమానం ఒకనాడు వెంకటాద్రి ఇంటికి పొరుగు గ్రామం నుంచి కృష్ణయ్య అనే అతను వస్తే ఇద్దరూ పాపన్న గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు వెంకటాద్రి పాపన్న కథలు అనేకం చెప్పి మా పాపన్న అపూర్వమైన మనిషి అతను తలుచుకుంటే చెయ్యలేని పనంటూ లేదు అందుకే ఆ బాల గోపాలానికి అతనంటే అంత అభిమానం అని అన్నాడు నీదంతా మరీ బడాయి పాపన్నకు చేతగాని పనులు లేవంటావేమిటి అని అన్నాడు కృష్ణయ్య ఏమిటది అన్నాడు వెంకటాద్రి యాభై రూపాయలు పందెం కాస్తావా అనేకమంది అవలీలగా చేసే పని మీ పాపన్న చెయ్యలేడు చెయ్యలేడని చేతనే ఒప్పిస్తాను నువ్వు ఒప్పుకోలేకపోతే నేను నీకు యాభై రూపాయలిచ్చుకుంటాను ఒప్పుకునే పక్షంలో నువ్వు నాకు యాభై రూపాయలు ఇచ్చుకుంటావా అన్నాడు కృష్ణయ్య నువ్వు చెప్పే పని అనేక మందికి సాధ్యమై పాపన్నకు చేతకాదని నేను ఒప్పుకునే పక్షంలో తప్పక యాభై రూపాయలు ఇచ్చుకుంటాను ఆ పనేంటో చెప్పు అని అన్నాడు వెంకటాద్రి మీ పాపన్నకు దొంగతనం చేయటం చేతకాదంటాను అవునంటావా కాదంటావా అన్నాడు కృష్ణయ్య వెంకటాద్రి వెలవెల పోయాడు ఏం చెప్పటానికి అతనికి నోరు ఆడలేదు కృష్ణయ్య పెట్టిన పందెం గెలుచుకోవటానికి పాపన్న దొంగతనం చేయగలడని అతను తన నోట ఎలా అనగలడు పాపన్న అంటే అతనికి ఎంతో అభిమానం ఎంతో గురి తన అంతరాత్మను చంపుకొని కృష్ణయ్య అనమన్న మాట అని అతను యాభై రూపాయలు గెలుచుకుంటే రేపటి నుంచి కృష్ణయ్య పాపన్న దొంగ అని ప్రచారం ప్రారంభించి వెంకటాద్రి అన్నమాటే సాక్ష్యంగా ఉపయోగిస్తాడు అంతకంటే కృష్ణయ్యకు ఓడినట్టుగా ఒప్పుకొని యాభై రూపాయలు నష్టపడటమే నయం ఇలా అనుకుని వెంకటాద్రి లోపలికి వెళ్ళి యాభై రూపాయలు తెచ్చి కృష్ణయ్య చేతిలో పెట్టి అతన్ని పంపేశాడు వెంకటాద్రి దగ్గర ఉన్నదంతా కలిసి ఆ యాభై రూపాయలే తన భార్య ఎంతో కాలంగా చెవులకు కమ్మలు కొనమని వేధిస్తూ ఉంటే అతను ఒక్కొక్క రూపాయి చేర్చి ఆ సొమ్ము కూడా పెట్టాడు దానికింకో పది రూపాయలు చేరగానే కమ్మలు కొనవచ్చు ఇంకొక వారం రోజుల్లో వెంకటాద్రి మరదలి పెళ్లి జరగబోతుంది కొత్త కమ్మలు పెట్టుకుని ఆ పెళ్లికి వెళ్లాలని వెంకటాద్రి భార్య తాపత్రయం వెంకటాద్రి పందెంలో ఓడి ఉన్న డబ్బంతా కృష్ణయ్యకిచ్చుకున్న రోజునే వెంకటాద్రి భార్య అతని చేతికి పది రూపాయలు ఇచ్చి ఇంకా కమ్మలు కొనుక్కునండి అని అన్నది తన దగ్గర ఇప్పుడు డబ్బేమీ లేదంటూ వెంకటాద్రి తన భార్యకు జరిగిందంతా చెప్పేశాడు అతని భార్యకు కోపము దుఃఖము ముంచుకొచ్చాయి మీ బుద్ధి బుగ్గైనట్టే ఉంది మీరు మీ దిక్కుమాలిన పందెము ఇదే కాస్త తెలివితేటలున్నవాడైతే అవతలివాడన్నదే నిజమని ఒప్పుకొని యాభై రూపాయలు సంపాదించి ఉండును ఇదంతా నా తలరాత అని గట్టిగా అన్నది వెంకటాద్రి అత్తగారు కూతురి దగ్గరే ఉంటుంది ఆవిడ సంగతంతా తెలుసుకొని హమ్మో వామ్మో ఇదేం గ్రహచారమమ్మా ఇలాంటి పందెం ఎక్కడైనా ఉందా ఈ పీడాకారపు పాపన్న ఎక్కడ దాపరించాడే తల్లి అని ఎత్తుకున్నది పాపన్ననేమి అనకమ్మా ఆయన ఏం చేశాడు అన్నది కూతురు ఇంకేం చేయాలే వాడి మూలంగానే కాదటే సొమ్మంత గంగపాలైంది వాడి మొహం మండ కొన్నట్టా తిన్నట్టా యాభై రూపాయలంటే మాటలా అంటూ వెంకటాద్రి అత్తగారు పొలికేకలు ప్రారంభించింది ఆమెడ పెట్టే కేకలన్నీ పొరిగింటి పిల్ల విన్నది ఆ అమ్మాయి పనిపెట్టుకుని వెళ్లి పాపన్న భార్య మీనాక్షితో పాపన్నను ఫలానా ఇంటి వాళ్ళు ఘోరంగా ఆరిపోసుకుంటున్నారని చెప్పింది ఆ మాటలు విని మీనాక్షికి చాలా కోపం వచ్చింది ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి మీ మూలంగా ఆ వెంకటాద్రికి యాభై రూపాయలు పోయాయట ఏం చేశారేంటి అని అడిగింది నాకేం తెలియదే నేను ఈ మధ్య వెంకటాద్రిని కూడా కలుసుకోలేదు అన్నాడు పాపన్న ఆశ్చర్యంతో వెంకటాద్రి అత్తగారు ఇంటికప్పు ఎగరగొడుతున్నదట విషయం విషయమేంటో కాస్త విచారించండి అని అన్నది మీనాక్షి పాపన్న వెంటనే బయలుదేరి వెంకటాద్రి ఇంటికి వెళ్ళాడు వెంకటాద్రి పుట్టెడు దిగులుతో కూర్చొని ఉన్నాడు అతని ద్వారా పాపన్న సంగతంతా రాబట్టి జరిగిందేదో జరిగింది మీ ఆవిడ కొత్త కమ్మలతో పెళ్లికి బయలుదేరేటట్టుగా చూద్దాం అని అన్నాడు వెంకటాద్రి కంగారుపడి తనకు దాన ధర్మాలు స్వీకరించటం ఇష్టం లేదని స్పష్టం చేశాడు అది నాకు తెలియదటోయ్ అటువంటిదేమీ ఉండదులే మళ్లీ కనిపిస్తా అంటూ పాపన్న వెళ్లిపోయాడు పొరుగూర్లో కృష్ణన్న ఉండే ఇల్లు పాపన్నకు తెలుసు అతను ఆ రాత్రి జాము పొద్దు పోనిచ్చి నల్లని కంబలి కప్పుకొని నెత్తికి ఒక ముసుగు తగిలించుకొని చేత ఒక కత్తి పట్టుకొని తిన్నగా కృష్ణయ్య ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు అప్పటికే నిద్రపోతున్న కృష్ణయ్య ఎవరు వారు అంటూ లేచి వచ్చి తలుపు తెరిచాడు పాపన్న మారుగొంతు పెట్టి నోరెత్తావంటే గుండెల్లో పొడుస్తా అంటూ కత్తి పైకి ఎత్తాడు కృష్ణయ్యకు ముచ్చమటలు పోసి కాళ్ళు మునికాయి పాపన్న లోపల ప్రవేశించి తలుపు గడియపెట్టి నే డబ్బు పెట్ట తీసుకురా అని అన్నాడు కృష్ణయ్య వణుకుతున్న చేతులతో ఒక కొయ్య పెట్టె తెచ్చి పాపన్న చేతికిచ్చాడు ఇక నేను పోతున్న కిక్కురం నీ ప్రాణం తీస్తా అని పాపన్న తలుపు తెరిచి ఉంచి బయటికి వెళ్ళిపోయాడు కృష్ణయ్య తన భార్యను లేపి జరిగిన దొంగతనం గురించి చెప్పాడు పాపిష్టి డబ్బు ఉట్టుగే స్నేహితుడితో పందెం వేసి యాభై రూపాయలు కాజేశారు అలా వచ్చిన సొమ్ము ఉంటుందా పాపన్న అంటే అభిమానం గల దొంగ ఎవడో మీ సంగతి విని పగ ఉంటాడు ఆ పెట్టెలో రెండు వందల నగదు నగలు కూడా ఉన్నాయి అన్నీ పోయాయి ఇక గడ్డి తిందాం అన్నది కృష్ణయ్య భార్య కొద్దీ మర్నాడు ఉదయం పాపన్న తాను కృష్ణయ్య ఇంట దొంగలించిన పెట్టెను ఒక సంచిలో పెట్టుకుని వెంకటాద్రి ఇంటికి వెళ్ళి కృష్ణయ్య ఇంటికి పోదాం పద అతను పందెం గెలుచుకున్నాడనుకొని నువ్వు యాభై రూపాయలు ఇచ్చేశావు కానీ గెలిచింది నువ్వేనని నేనతని చేత ఒప్పిస్తాను అని అన్నాడు పాపన్న అనే మాట వెంకటాద్రికి ఏమీ అర్థం కాలేదు కానీ అతను పాపన్న వెంట కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు కృష్ణయ్య ముఖంలో జీవం లేదు అది చూసి ఏం కృష్ణయ్య పెద్ద విచారంలో ఉన్నట్టున్నావు అని పాపన్న అడిగాడు ఏం చెప్పమన్నారు పాపన్నగారు నిన్న రాత్రి ఎవడో గజదొంగ తలుపు తట్టి లోపలికి వచ్చాడు కత్తి చూపి మా ఇంట్లో ఉన్న డబ్బు నగలు శాంతం కాజేసుకుని పోయాడు అన్నాడు కృష్ణయ్య మన డబ్బైతే ఎక్కడికి పోదు దొంగను నేను పట్టిస్తాను కానీ ప్రస్తుతం ఇంకొక పని మీద వచ్చాం నిన్న మీరిద్దరూ నన్ను గురించి ఏదో పందెం వేసుకున్నారని పందెంలో గెలిచి యాభై రూపాయలు సంపాదించావని విన్నాను నిజమేనా అన్నాడు పాపన్న నిజమే నిజమే గడ్డి తిని ఏదో వాగి యాభై రూపాయలు సంపాదించుకున్నాను దానికి ఆరింతలు పోగొట్టుకున్నాను కూడా అన్నాడు కృష్ణయ్య ఇదేనా దొంగ పట్టుకుపోయిన పెట్టె అంటూ పాపన్న సంచిలో నుంచి పెట్టె తీసి పైకి ఇచ్చాడు కృష్ణయ్య నిర్గాంతపోయి అవునవును ఇది మీకెలా దొరికింది అని అన్నాడు రాత్రి మీ ఇంట దొంగతనం చేసింది నేనేగా ఇంతకు నువ్వు పందెంలో నెగ్గలేదు వెంకటాద్రి నెగ్గాడు అందుచేత నువ్వు అతని దగ్గర తీసుకున్న యాభైతో పాటు నువ్వు ఓడిపోయిన యాభై జత చేర్చి వంద రూపాయలు ఇచ్చేయి డబ్బు ఈ పెట్టెలోనే ఉంది కదా నేను దాన్ని తెరిచి కూడా చూడలేదు అని అన్నాడు పాపన్న కృష్ణయ్య తన వద్ద ఉన్న తాలపు చెవితో పెట్టి తెరిచి చూశాడు కృష్ణయ్య అందులో నుంచి నూరు రూపాయలు తీసి వెంకటాద్రి ముందు పెట్టాడు మనం స్నేహితులం ఇది లేని పందెం అందుచేత నీ డబ్బు నాకు అవసరం లేదు నా డబ్బు నాకిచ్చే చాలు అన్నాడు వెంకటాద్రి కృష్ణయ్యకు తల తీసేసినట్టుగా అయింది తాను వెంకటాద్రి డబ్బు కోసం కకృతిపడి ఉన్నాడు అతను ఆ పూట పాపన్నను వెంకటాద్రిని తన ఇంటనే భోజనానికి ఉండమని ఆహ్వానించి ఆ సాయంకాలం చల్లబడ్డాక పంపేశాడు ఈ విధంగా చేతగాని పని అనే ఈ కథ సమాప్తమైంది తెలివైన కోడలు కథ ఒక ఊళ్ళో వృద్ధ దంపతులు ఉండేవారు వారికి ముగ్గురు కొడుకులు ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యి భార్యలు కాపురానికి వచ్చారు అందరూ ఉమ్మడిగానే కాపురం చేస్తున్నారు అయితే తోడి మధ్య మధ్య రానురాను కీచులాటలు ఎక్కువయ్యాయి ఇది గమనించి వృద్ధ దంపతులు ఉన్న ఆస్తిని ముగ్గురు కొడుకులకు పంచి ఇంటిని కూడా మూడు వాటాలు వేసి ముగ్గురికి ఇచ్చి ఆ ఇంటి ఆవరణలోనే ఒక పూరి ఇల్లు వేసుకొని అందులో ఉంటూ వంతుల ప్రకారం కోడళ్ళు పంపే భోజనం తింటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు మూడు కాపురాలు అయ్యాక తోడి కోడళ్ల మధ్య కీచులాటలు తగ్గాయి కానీ ఒకరిని ఒకరు వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉండటము ఒకరితో ఒకరు పోటీ పడటము హెచ్చాయి ఏ వాటాలో ఏం జరిగినా మిగిలిన వాటాల వాళ్లకు వెంటనే తెలిసిపోయేది ఏ తోడి కోడలకి మొగుడు ఏం చేయించి పెట్టినా మిగిలిన ఇద్దరు తమ మొగుళ్ళ ప్రాణాలు తీసి అవే చేయించమని అనేవాళ్ళు ఏ పండగో పబ్బమో వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ పడి పిండి వంటలు చేసి ఒకరికొకరు గొప్ప ఇచ్చుకుంటూ ఉండేవారు కొంతకాలానికి పెద్ద కోడలికి మూడో కోడలికి మధ్య ఏదో దెబ్బలాట వచ్చి మాటలు లేకుండా పోయాయి అది మొదలు ఆ ఇద్దరు రెండో ఆవిడ వద్ద ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ రాసాగారు వృద్ధురాలి మెడలో పదిహేను కాసుల పాతకాలపు బంగారుపు గొలుసు ఒకటి ఉండేది అది మూడు తరాల నుంచి ఆ ఇంటి కోడళ్లకు సంక్రమిస్తూ వస్తుంది ఒకనాడు ముసలాయన తన భార్యతో మనం ఉన్నాస్తి కొడుకులకు పనిచేసి చేతులు కడిగేసుకున్నాం కదా ఇంకా నీకా గొలిసేందుకు కోడళ్లలో ఎవరికైనా ఇచ్చేయకూడదా అని అడిగాడు అదే నేను చూస్తున్నాను ఇది చెడగొట్టి ముగ్గురికి పంచి ఇచ్చే వస్తువు కాదు దీన్ని మరొక తరం పాటు జాగ్రత్తగా దాచేవాళ్ళు ఆ ముగ్గురిలో ఎవరా అని ఆలోచిస్తున్నాను అన్నది వృద్ధురాలు ఎలాగో ఈ మాటలు పెద్ద కోడలి చెవిన పడ్డాయి ఆమె ఆ రాత్రి ఆ విషయం కాస్త తన భర్త చెవిన వేసింది పక్క వాటాలలో చీమ చిటుక్కుమంటే వినగల రెండో కోడలు సంగతి మొత్తం గ్రహించి తన భర్తతో చెప్పింది ఇంకేం నీ తెలివితేటలు ఉపయోగించి ఆ గొలుసుని నువ్వే సంపాదించుకో అన్నాడు ఆమె భర్త నవ్వుతూ నిజానికి రెండో కోడలు మిగిలిన ఇద్దరి కోడల కన్నా తెలివైనదే ఆమె తన అత్తగారి మెప్పు ఎలా సంపాదించాలా అన్న ఆలోచనలో పడింది రెండో కోడలు ఆమె భర్త అనుకున్న మాటలు మూడో కోడలు చెవిన కూడా పడ్డాయి అంతకాలము అత్తగారి గొలుసు తమకు సమంగా పంపకం అవుతుందని అనుకున్న కోడళ్ళు ఇప్పుడు ఎవరి మటుకు వారే దాన్ని సంపాదించాలన్న ప్రయత్నంలో పడ్డారు వాళ్ళు తమ అత్తగారి మీద ఎన్నడూ లేని ప్రేమాభిమానాలు కనబరచసాగారు ఇలా ఉండగా ఉగాది పండగ వచ్చింది ఈ సమయంలో అత్తగారిని మెప్పించటానికి ఒకరినొకరు మించాలని అనుకున్నారు మొదటి కోడలు తాను చేయదలుచుకున్న పిండి వంటలను గురించి భర్తకు చెప్పింది ఆవిడ తాను చేయదలుచుకున్న పిండి వంటలకు ఏమేమి సరుకులు తీసుకురావాలో తన భర్తకు చెప్పింది ఈ వివరాలన్నీ రెండో కోడలు విన్నది ఇంతలో రెండో కొడుకు ఆమె వద్దకు వచ్చి పండక్కు ప్రత్యేకంగా ఏం పిండి వంటలు చేయబోతున్నావు అని అడిగాడు నేను ఏ పిండి వంటకము చేయబోవటం లేదు మీరు మాత్రం మామగారికి ఒక పంచే అత్తగారికి ఒక చీర రవిక తీసుకొని రండి అన్నదామె ఎలాగూ తన తోడి కోడలు ఇద్దరు తాము చేసిన వంటకాలు నాకు ఇస్తారు అలాంటప్పుడు నేను వేరుగా వంట చేయటం దండగా అని అనుకున్నదామె ఆమె అనుకున్నట్టే పెద్ద కోడలు తాను తయారు చేసిన పిండి వంటలు ఒక పల్లెం నిండా పెట్టి పెట్టగోడ మీదుగా రెండో కోడలకి అందించింది అలాగే మూడో కోడలు చేసినవి కూడా ఆమెకు అందాయి పెద్ద ఆమెడకు మూడో ఆమెడకు మధ్య మాటలు లేనట్టే ఇచ్చిపుచ్చుకోవటాలు లేవు అందుచేత రెండో కోడలు ఒకరు ఇచ్చిన దానిలో నుంచి కొంచెం కొంచెం తీసి రెండో వారికి ఇచ్చి తాను చేసిన పిండి వంటలన్న అభిప్రాయం కలిగించింది మిగిలిన పిండి వంటలలో కొద్దిగా భర్తకు ఇచ్చి మిగిలినవి ఒక పల్లెంలో పెట్టి భర్త తెచ్చిన బట్టలతో సిద్ధంగా ఉన్నది పెద్ద కోడలు ఆఖరు కోడలు వెళ్లి గుడిసెలో ఉన్న అత్తమామలకు తమ తమ పిండి వంటలు అందచేసి వచ్చేసినాక ఆమె అత్తమామల వద్దకు వెళ్లి తాను తెచ్చిన పలహారాల పల్లెం వాళ్ళ ముందు పెట్టి కొత్త బట్టలు అత్తామామల చేతిలో పెట్టి వాళ్ళ కాళ్లకు మొక్కుకున్నది అత్తగారు తన రెండో కోడలు తెచ్చిన పల్లెంకేసి చూసి తన కాళ్లకు నమస్కరించిన కోడల్ని లేవనెత్తి తన మెడలోని గొలుసు తీసి ఆమె మెడలో వేసింది రెండో కోడలు వెళ్ళిపోయాక ముసలాయన ఈమె కొత్త బట్టలు పెట్టినందుక గొలుసిచ్చావు అని భార్యను అడిగాడు కాదు దీనికి తెలివి పొదుపు ఉన్నాయి దీని దగ్గర గొలుసు మరో తరం దాకా సురక్షితంగా ఉంటుంది అంటూ ముసలామిడ తన రెండో కోడలు తెచ్చిన పిండి వంటల రహస్యం చెప్పింది మిగిలిన ఇద్దరు కోడళ్లు రెండో కోడలు మెడలో నగలు చూసి గతుక్కుమన్నారు పిండి వంటల విషయంలో ఆమె చేసిన మోసము తమకు తెలియకుండా ఆమె అత్తమామలకు బట్టలు పెట్టటము వాళ్లకు తెలిసిపోయింది అది మొదలు వాళ్ళిద్దరూ ఏకమైపోయి రెండో కోడలతో మాట్లాడడం మానేశారు ఒకరి మీద ఒకరు చెప్పే చాడీలు వినే బాధ తప్పినందుకు రెండో కోడలు కూడా సంతోషపడింది ఈ విధంగా తెలివైన కోడలు అనే ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథ కలహ కళ్యాణం ఒక ఊళ్ళో ఒక పెళ్ళిళ్ళ పేరయ్య ఉండేవాడు అతను ఆ ఊరు ఈ ఊరు తిరిగి సంబంధాలు కుదుర్చుతూ ఉండేవాడు అతను సంబంధాలు కలపటంలోనే కాక చెడగొట్టడంలో కూడా గటికుడు ఒకనాడు పేరయ్య ఉదయం వేళ స్నానానికి రేవుకుపోతుండగా పరందామయ్య అనే ఆయన తన ఇంట్లోకి పిలిచి తన కూతురికి మంచి సంబంధం ఉంటే చూసి పెట్టమని అన్నాడు సంబంధానికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు వెనక వీధిలోకి కొత్తగా వచ్చిన మాధవయ్య కొడుకు ఉన్నాడు అతను మీ పిల్లకు సరైన జోడు అన్నాడు పేరయ్య ఇకనే నువ్వు వెళ్ళి ఆ సంబంధం మాట్లాడి పెళ్లి లాంఛనాల సంగతి ఏమిటో కూడా తేల్చుకురా అన్నాడు పరందామయ్య పేరయ్య చేతిలో తాంబూలం పెడుతూ పేరయ్య మాధవయ్య ఇంటికి వెళ్లి పెళ్లి మాటలు మాట్లాడాడు మాధవయ్య పరందామయ్య సంబంధానికి ఒప్పుకొని పరందామయ్య ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకున్నాడు కొంతకాలం పాటు మంచి ముహూర్తాలు లేకపోవటం వల్ల పెళ్లి వెంటనే జరిగే అవకాశం కలగలేదు అకస్మాత్తుగా ఒకరోజు మాధవయ్య పేరయ్యను పిలిపించి పేరయ్య పెద్ద చిక్కొచ్చి పడిందయ్యా పొరుగురులో మాకు కావలసిన బంధువులు ఉన్నారు వాళ్ళు ఇంతకుముందే వచ్చి వెళ్ళారు బాగా ఉన్నవాళ్ళు ఒక్కతే కూతురు మొత్తం ఆస్తి అంతా ఆ పిల్లకే చెందుతుంది మనమేమో తొందరపడి పరందామయ్యకు మాట ఇప్పుడెలా అన్నాడు పేరయ్యకు మాధవయ్య అభిప్రాయం తెలిసింది ఈ మాత్రానికే కంగారు పడ్డ దేనికి మీరు ఒక పని చేయండి పెళ్లి రద్దు చేసుకున్నట్టు పరందామయ్యకు కబురు చేయండి అన్నాడు పేరయ్య నిశ్చితార్థం కూడా అయిపోయింది కదా ఏ కారణమో చెప్పకుండా పెళ్లి రద్దు చేసుకున్నామంటే అందరూ మనల్ని మొహాన ఉమ్మేయరు అన్నాడు మాధవయ్య దానికేముంది ఈ సంబంధం చెడగొట్టే భారం నాది మీరు మీ వాళ్ళ సంబంధాన్ని వెంటనే ఖాయం చేసుకోండి అన్నాడు పేరయ్య కుదిరిన పెళ్లిని చెడగొట్టటానికి మాధవయ్య పేరయ్యకు కొంత డబ్బు కూడా ఇచ్చి పంపాడు పేరయ్య అన్నంత పని చేశాడు పరందామయ్య కూతురికి లేని లోపాన్ని కల్పించి మొత్తం మీద మాధవయ్య కొడుకు సంబంధం చెడగొట్టేశాడు ఇదంతా ముగిశాక మాధవయ్య పేరయ్యకు మరికొంత డబ్బు ముట్టజెప్పాడు తరువాత కొంతకాలానికి పేరయ్య కొడుకుకే ఒక పెళ్లి సంబంధం వచ్చింది ఆడపిల్ల తరపు వాళ్ళు మాట్లాడటానికి పేరయ్య ఇంటికి వచ్చారు వాళ్ళ వెంట ఒక జ్యోతిష్కుడు కూడా వచ్చాడు వచ్చిన వాళ్ళు మంచి స్థితిపరులు కావటం చేత పేరయ్య వాళ్లకు ఘనంగా మర్యాదలు చేసి తన కొడుకు జాతక చక్రం తెచ్చి జ్యోతిష్యుడు ముందు పెట్టాడు జ్యోతిష్యుడు దాన్ని పరీక్షించి ఏదో గురించి లాభం లేదండి ఈ పిల్లవాడు అర్ధాయువు పిల్ల జాతకమో పిల్లవాడి జాతకమో కలవటం లేదు అన్నాడు వచ్చిన వాళ్లకు జాతకాల పట్టింపు చాలా ఉండటం చేత వాళ్ళు వెంటనే లేచి వెళ్ళిపోబోయారు వాళ్ళ వెనకనే జారుకుంటున్న జ్యోతిష్యుణ్ణి పేరయ్య జుబ్బా పట్టుకుని లోపలికి లాగి నా కొడుకు అర్ధాయువని అబద్ధం చెప్పి నిక్షేపం లాంటి సంబంధం ఎందుకు చెడగొట్టావు అని కొట్టబోయాడు జ్యోతిష్యుడు గిలగిలలాడుతూ అయ్యా మీ కొడుకు చెప్పమంటేనే నేను ఈ పని చేశాను డబ్బుకి గడ్డి తినేవాణ్ణి నన్ను వదిలేయండి అన్నాడు పేరయ్యకు ఎవరో తన చంప మీద చెల్లున చరిచినట్టయింది ఇన్నాళ్లు తాను చేసింది ఆ పనే ఇంతలో పేరయ్య కొడుకు పరందామయ్య కూతుర్ని వెంటబెట్టుకుని లోపలికి వచ్చాడు ఇద్దరు పేరయ్య కాళ్లకు మొక్కారు నాన్న ఈ అమ్మాయికి కుదిరిన పెళ్లిని నువ్వు చెడగొట్టావని నాకు తెలుసు ఆ తరువాత ఈమెకు పెళ్ళి ఎలా అవుతుందని పరందామయ్య విచారిస్తూ ఉండగా నాకు తెలిసింది నువ్వు చేసిన చెడుకు తగ్గ విరుగుడు ఈమెను పెళ్లి చేసుకోవడమే అని అనుకున్నాను అలాగే ఈమెను పెళ్లి చేసుకున్నాను మమ్మల్ని దీవించు అన్నాడు పేరయ్య కొడుకు పేరయ్య కొయ్యబారిపోయి చూస్తూ నిలబడిపోయాడు ఈ విధంగా కలహ కళ్యాణం అనే ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథ భక్తుడైన దొంగ రహీం అనే ధనవంతుడికి ఒక్కగానొక్క కూతురు రజియా ఆమె చాలా అందమైంది రహీంకు గల ఆస్తి పది తరాల పాటు తిన్నా తరిగేది కాదు రహీం దైవభక్తి కలవాడు అతని దినచర్య ఐదు పూటలా నమాజ్ చేయటమో ఖురాన్ చదవటమోను అల్లా పేరిట తన ప్రాణమైన ఇచ్చేటటువంటి దైవభక్తి గలవాడతను రజయాకు యుక్త వయసును రాగానే ఎంతోమంది ధనవంతులు ఆమెను వివాహమాడేటందుకు ప్రయత్నించారు కానీ వారిలో దైవభక్తి కలవాడు ఒక్కడూ కనిపించలేదు రహీంకు ఆయన తన కుమార్తెను దైవభక్తి గలవాడికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాత్రి రహీం భార్య సుల్తానా తన భర్తతో చూడండి మన అమ్మాయికి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి ఎంతోమంది ధనవంతులు వస్తున్నారు కానీ మీకు ఒక్క సంబంధము నచ్చలేదు ఇలా అయితే అమ్మాయికి వివాహం ఎలా అవుతుంది అని ఎంతో దిగులుతో అన్నది పిచ్చిదాన మనకు ఎంతో ధనం ఉన్నది మన అమ్మాయిని ధనవంతుడికి ఇవ్వాలన్న కోరిక నాకు లేనే లేదు భేదవాడైనప్పటికీ బుద్ధిమంతుడు దైవభక్తి గలవాడు అయిన ఉండాలి అలాంటి వాడి కోసం చూస్తున్నాను అల్లా కృప వల్ల నా కోరిక ఫలించకపోదు అన్నాడు రహీం తన భార్యతో ఆ రాత్రి రహీం ఇంట దొంగతనం చేయటానికి వచ్చిన నజీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణంతా విన్నాడు మర్నాడు ఉదయం రహీం నమాజ్ కని లేచి మసీదుకు వెళ్ళే సమయం గమనించి అతని కన్నా ముందే అతను మసీదు చేరి వచ్చిరాని నమాజ్ చదువుతున్నట్టు నటించసాగాడు రహీం తాను మసీదుకు వచ్చినప్పుడల్లా ఆ దొంగ ఎంతో భక్తితో నమాజు చేస్తుండడమో మసీదులోనే పడుకుంటూ ఉండటమో గమనించి నజీర్ను మీ దేవురినైనా పది రోజులుగా నువ్వు మసీదులోనే గడపటం చూస్తున్నాను అని అడిగాడు అందుకోసమే ఎదురు చూస్తున్న దొంగ నాకు ఒక ఊరనేమీ లేదండి నాకు తల్లిదండ్రి లేరు అల్లాను ధ్యానిస్తూ రోజు గడపటమే నా పని అన్నాడు అయితే నువ్వు ఎక్కడ భోజనం చేస్తున్నావు అని రహీం అడిగాడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే నాకు ఆకలి దప్పు తెలియదు ఏ రాత్రికో ఆకలి అనిపిస్తే అల్లా కృప వల్ల ఎవరో ఒకరు నా ఆకలి తీరుస్తున్నారు దైవభక్తే చాలు నా కడుపు నిండటానికి అని నజీర్ బొంకాడు నిజానికి ఎప్పుడూ మసీదులోనే ఉంటున్నాడని పుణ్యాత్ముడని ఊరి వాళ్ళు అతనికి తినటానికి ఏదో ఒకటి పంపుతూనే ఉన్నారు దొంగ మాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతనిదే అనుకున్నాడు ఇంత చిన్న వయసులో ఎంత దైవభక్తి పైగా అందగాడు బుద్ధిమంతుడును అల్లా కృప వల్ల ఈనాటికి నా కోరిక తీరింది నా కుమార్తెకు తగిన భర్త ఇతనే అతనికే పిల్లనిచ్చి చేస్తాను అని రహీం నిర్ణయించుకున్నాడు ఆయన దొంగకు ప్రతిరోజు తన ఇంటి నుంచి పంచభక్ష పరమణాలు పంపించసాగాడు ఇలా నలభై రోజులు గడిచేసరికి దొంగ నిజంగానే దైవభక్తిలో లీనమయ్యాడు రహీం పంపే తిండి తింటూ రోజు దైవ ప్రార్థన చేస్తూ ప్రజలు చెప్పే నీతిబోధలు వింటుంటే అతనిలో నిజంగానే మార్పు వచ్చింది అతనికి తాను గడుపుతున్నది ఉత్కష్ట జీవితం అనిపించింది అతను తాను చేసిన దొంగతనాలు పాపాలు తలుచుకొని ధ్యానంలో ఉన్నప్పుడే ఏడ్చేవాడు రహీం ఒకరోజు అతనితో నాయన నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉన్నది నీలాంటి భక్తుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు నా కుమార్తెకు వివాహం చేయలేదు నువ్వు నా కుమార్తెను చేసుకుంటే సంతోషిస్తాను అని అన్నాడు ఆ మాటలు వినగానే దొంగ రహీం కాళ్ళ మీద పడి ఏడుస్తూ నన్ను క్షమించండి బాబు నేను దొంగను ఒకరోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చి మీ భార్యాభర్తల సంభాషణ ని మిమ్మల్ని మోసం చేసి మీ కుమార్తెను వివాహమాడాలన్న దురుద్దేశంతో మీరు మెచ్చుకోగలందులకు దైవభక్తి నటించాను కానీ ఈ నలభై రోజుల భక్తితో నేనెంతో మారాను ఇక నుంచి ఎప్పుడు దొంగతనాలు చెయ్యను కష్టపడి జీవిస్తాను నా జీవితం అంతా అల్లా సన్నిధిలో గడిపేస్తాను మీ కుమార్తెకు నేను తగినవాణ్ణి కాను ఆమెను పెళ్లాడాలన్న దురాశ ఇప్పుడు నాకు లేదు మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష విధించిన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు రహీం ఈ మాటలు విని నిర్గాంతపోయి తేరుకొని పిచ్చివాడా తెలియక అజ్ఞానంలో ఏదో చేశావు పాపం చేస్తే భగవంతుడు క్షమించడన్న జ్ఞానం ఇప్పుడు నీకు కలిగింది అల్లా నా కుమార్తె కొరకే నిన్ను పంపాడు మీ ఇద్దరికి నేను వివాహం చేస్తాను అని అన్నాడు రజియాకు నజీర్కు అతి వైభవంగా వివాహం జరిగింది నజీర్ నిజాయితీగా ఉంటూ మామకు తగ్గ అల్లుడని అనిపించుకున్నాడు ఈ విధంగా భక్తుడైన దొంగ అనే ఈ కథ సమాప్తమైంది చెప్పించిన విద్య ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు వాడికి ఎవరి నుంచి అయినా గొప్ప విషయాలు తెలుసుకొని జ్ఞాని అయిపోవాలని ఉండేది ఒకసారి వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ అబ్బాయి ఆయన వద్దకు వెళ్ళి స్వామి నాకు జ్ఞానోపదేశం చేసి జ్ఞానిని చెయ్యండి అని అన్నాడు సాధువు నవ్వి పిచ్చివాడా చెప్పిచ్చిన విద్య కట్టిచ్చిన మూట ఎంతో దూరం రావని వినలేదా నోటి మాటల జ్ఞానం తెలియని వాళ్ళు ఎవరు అంత మాత్రాన అందరూ జ్ఞానులైపోయారా అని అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి స్వామి మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అని అన్నాడు నేను ఈ ప్రాంతాల రెండు రోజులు ఉంటాను ఆ రెండు రోజులు నా వెంట తిరుగు అప్పుడు నీకు నా మాట అర్థం కావచ్చు అన్నాడు సాధువు ఆ అబ్బాయి ఆ రోజంతా సాధువు వెంట తిరిగాడు ఆ రాత్రి ఇద్దరు ఒక అరుగు మీద పడుకున్నారు అది ఒక దొంగవాడి ఇల్లు ఆ రోజు రాత్రి తండ్రి దొంగతనానికి బయలుదేరబోతూ ఉంటే దొంగవాడి కొడుకు నాన్న కూడా దొంగతనం చేసే విద్య చెప్పమంటే చెప్పకుండా ఉన్నావు నాకు దొంగ కావాలని ఉన్నది అని అన్నాడు ఒరే చెప్పిచ్చిన విద్య కట్టిచ్చిన మూట ఎంత దూరం వస్తాయిరా దొంగవి కావాలని ఉంటే నీ బుద్ధి ఉపయోగించి అనుభవం ద్వారా దొంగవి కావాలి అని అన్నాడు తండ్రి అయితే ఈరోజు దొంగతనానికి నీ వెంట రాని అన్నాడు కొడుకు తండ్రి అందుకు సరే అన్నాడు ఇద్దరూ కలిసి దొంగతనానికి బయలుదేరారు ఇదంతా విన్న అబ్బాయి సాధువుతో స్వామి మీరు చెప్పిన మాటే ఈ దొంగ కూడా చెబుతున్నాడు ఏమి జరుగుతుందో చూసి వస్తాను తమరు ఇక్కడే ఉంటారు కదా అని తాను కూడా దొంగ వెనకగా బయలుదేరాడు దొంగలిద్దరూ ఒక ధనికుడి ఇంటికి వెళ్లారు తండ్రి గోడలో కన్నం తవ్వి కొడుకుతో లోపలికి వెళ్ళు మధ్యగదిలో భోషాణం ఉన్నది ఈ మారు తాళం చెవితో దాన్ని తలుపు తెరిచి నీకు సాధ్యమైనంత బంగారము వెండి పట్టుకురా అని అన్నాడు తండ్రి ఇచ్చిన తాళం చెవితో కుర్రవాడు లోపలికి ప్రవేశించాడు మధ్యగదికి వెళ్ళి తాళం చెవితో భూషాణం తలుపు తెరిచి లోపలికి వెళ్ళి తలుపు మూశాడు తలుపు మూసేటప్పుడు కిర్రుమని చప్పుడైంది ఆ చప్పుడుకు ఇంటివాళ్ళు ఒకరిద్దరు మేలుకొని ఆశ్చర్యపోతూ ఏమిటది అని అన్నారు అందులో ఒకడు నిద్రమత్తుతో లేచి వచ్చి భోషాణం మీద పడుకుంటూ నిద్రబోండి తెల్లవారి లేచి చూసుకుందాం అని అన్నాడు దొంగ కొడుకు భోషాణంలో చిక్కుకుపోయాడు ఈ సంగతి తెలియగానే బయట ఉన్న దొంగ ఇంటిదారి పట్టాడు అది చూసి ఆశ్చర్యపడుతూ దొంగల వెంట వెళ్ళిన అబ్బాయి దొంగ వెనకనే వచ్చేశాడు దొంగ ఇంటికి వచ్చి తలుపులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయాడు తన కొడుకు ఏమవుతాడా అన్న బెంగ వాడికి కొంచెం కూడా లేనట్టుగా కనిపించింది ఈ లోపున భోషాణంలో చిక్కుకుపోయిన దొంగ కొడుకు తాను పట్టుకుపోగలిగినన్ని నగలు కట్టుకొని ఎలుకలాగా చప్పుడు చేశాడు అది విని భోషాణం మీద పడుకున్నవాడు ఎలుక ఎలుక అంటూ కిందికి దిగి భోషాణం తలుపు ఎత్తాడు వెంటనే దొంగ కొడుకు చెంగున బయటికి దూకి భోషాణం మీద నుంచి దిగినవాణ్ణి గట్టిగా ఒక్క తన్ను తన్ని తండ్రి చేసిన కన్నం గుండా బయటపడి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తాడు కాని ఈలోగా ఇంటిళ్లపాది లేచి దొంగ దొంగ అంటూ వాడి వెంట పడ్డారు అప్పుడు దొంగ కొడుకు ఒక పెద్ద రాయి ఎత్తి దారిలో ఉన్న బావిలో పడేసి దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ చప్పుడు విని కుర్రవాణ్ణి వెంబడించే వారంతా బావి దగ్గరకు చేరారు కొందరు దీపాలు తెచ్చారు కొందరు సాహసులు బావిలోకి దిగారు కాని దొంగ జాడలేదు ఇదంతా జరిగేసరికి చాలాసేపు పట్టింది దొంగ ఎప్పుడో తప్పించుకుపోయి ఉంటాడనుకొని అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు తరువాత దొంగ కొడుకు తాపీగా చెట్టు దిగి ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని లేపి జరిగిందంతా చెప్పాడు అదంతా అరుగు మీద పడుకున్న సాధువు అబ్బాయి విన్నారు సాధువు ఆ అబ్బాయితో చూశావా నాయనా ఆఖరుకు చోర విద్య కూడా అనుభవంతోనే నేర్చుకోవాలి చెప్పించిన విద్య ఎందుకు పనికిరాదు నా మాట అర్థమైంది కదా అని అన్నాడు ఈ విధంగా చెప్పించిన విద్య అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ముల్లపొడి శ్రీమన్నారాయణమూర్తి ఈరోజు కథ తిరుగులేని తీర్పు ఒక ఊళ్ళో కనకయ్య కనకమ్మ అనే దంపతులు ఉండేవారు కనకయ్య గొప్ప పొదుపరి నెల నెల వందల కొద్దీ సంపాదిస్తూ ఉన్నప్పటికీ తమ ఇద్దరి తిండి కింద రోజుకు రెండు రూపాయల కన్నా ఖర్చు పెట్టేవాడు కాడు మిగతా డబ్బు ఇనపెట్టెలో దాచి తాళం వేసి తాళం చెవి భద్రంగా మొలలో దోపుకుంటాడు కనకమ్మయ్యంత మొత్తుకున్న తిండికి మినహా ఒక కానీ కూడా ఇచ్చేవాడు కాడు కనకమ్మ రోజు తన మొగుణ్ణి తిట్టుకునేది ఒకరోజు ఉదయం కనకయ్య ఏదో పనిమీద పొరుగురు వెళ్తూ తన భార్య చేతిలో అర్ధ రూపాయి పెడుతూ ఇదిగో ఈ పూట నీ తిండికి అని అన్నాడు కనకమ్మ అర్ధ రూపాయిని తిప్పి తిప్పి చూస్తూ మరీ రాత్రి తిండికో కట్టుకున్న కర్మానికి పస్తు పడుకోబెట్టవు గదా అన్నది అనుమానంగా చీకటి పడకుండా తిరిగి వచ్చేస్తాను రాత్రి తిండికి అప్పుడు ఇస్తాన్లే అన్నాడు కనకయ్య మరో అర్ధ రూపాయి ఇస్తే నీ కొంప కూలుతుందా ఎనపెట్టెలో ఎంత డబ్బు మూలుగుతున్నా నా గతి ఇంతే చేతిలో చిల్లి గవ్వ ఉండదు నిన్ను అని ఏం లాభంలే వెతికి వెతికి నీలాంటి పీనాసోడికిచ్చి నన్ను కట్టబెట్టినందుకు నీ మామను అనాలి అని కనకమ్మ సాధింపుతో పాటు కళ్ళు ఒత్తుకోసాగింది భార్య అన్న మాటలు సరిగ్గా వినిపించుకోకుండా కనకయ్య గబాగబా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కనకమ్మ నోరు నొప్పి పుట్టేదాకా మొగుణ్ణి తిట్టుకొని అర్ధ రూపాయితో వెచ్చాలు తెచ్చుకొని వంట చేసుకుని తిని ఎంగిలి విస్తరాకు పెరట్లో దూరంగా గిరాటు వేసి లోపలికి వస్తూ ఉండగా అనుకోకుండా ఆమె తండ్రి వచ్చాడు తండ్రి వస్తూనే కులాసాగా ఉన్నావా అని అడిగేసరికి అసలే చిరాకుగా ఉన్న కనకమ్మ రెచ్చిపోయి నరకంలోకి తోశావు నన్ను ఇంకా కులాసా ఎక్కడిది నీ అల్లుడు నా చేతికి కాని ఇవ్వడు డబ్బంతా మురగబెడుతున్నాడు ఇలా వేల వేళ చుట్టం వస్తే నేనేం పెట్టాలి నా శార్థం నా రాత ఇలా తగలబడింది ఎవర్నని ఏం లాభం అంటూ తండ్రి మీద విరుచుకుపడింది ఆయన హడలిపోయి నేను భోజనానికి రాలేదులే నిన్ను పలకరించి వెళ్దామని వచ్చాను అనేసి చల్లగా జారుకున్నాడు ఎండన పడి వచ్చిన తండ్రికి భోజనమైన పెట్టలేనందుకు కనకమ్మకు కనకయ్య మీద మును రానంత కోపం వచ్చింది ఊరుకుంటే లాభం లేదని మొగుడికి ఎదురు తిరగాలని ఆమె నిశ్చయించుకుంది పడ్డాక కనకయ్య ఇంటికి తిరిగి వచ్చి మొల నుంచి ఇనపెట్టె తాళం చెవి తీస్తూ నేను భోజనం చేశాను నీ దండుగ తిండికి అర్ధ రూపాయి తగలయ్యనా అని భార్యను అడిగాడు కనకమ్మ భర్త చేతి నుంచి ఇనపెట్టె తాళం చెవి చప్పున లాగేసుకొని ఇక ఇది నా దగ్గరే ఉంటుంది ఇక నుంచి డబ్బు నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తాను మండు టెండలో నీ మామ వస్తే కూడు పెట్టకుండానే పంపేయవలసి వచ్చింది నీ మూలాన ఈ సంగతి లోకలకు తెలిస్తే ఏమనుకుంటారు అని అన్నది కనకయ్య కోపం తెచ్చుకొని డబ్బు ఖర్చు పెట్టడం గొప్ప పన తేరగా సంపాదించేవాడుంటే నేను ఖర్చు చేస్తాను నా తాళం చెవి నాకిచ్చేయ్ అని అన్నాడు చచ్చిన ఇవ్వను అన్నది కనకమ్మ ఎందుకు ఎందుకియ్యవు నా డబ్బు ఖర్చు పెట్టటానికి అవుతావు అంటూ కనకయ్య తన భార్య చేతిలో నుంచి తాళం చెవి లాగేసుకోబోయాడు నీ భార్యని నీ డబ్బు ఖర్చు చేసే హక్కు నాకుంది అసలు ఖర్చు చేయటానికి కాకపోతే డబ్బెందుకు అంటూ కనకమ్మ భర్తకు తాళం చెవి అందనివ్వక వీధిలోకి పరిగెత్తింది నిమురుకుంటూ వీధి అరుగు మీదికి వచ్చిన ఎదురింటి షావుకారు ఆ భార్యాభర్తలను చూసి ఏమిటి మీ గోళ అని అడిగాడు కనకమ్మ షావుకారుకు జరిగిందంతా చెప్పి మీరే న్యాయం చెప్పండి నచ్చినా నచ్చకపోయినా మీ మాటకు కట్టుబడి ఉంటాను అని అన్నది మీరు దెబ్బలాడుకోవటమేంటి నేను తీర్పు చెప్పటమేంటి అంటూ షావుకారు అరుగు మీది నుంచి లోపలికి వెళ్లి తలుపేసుకున్నాడు నాలుగిల్లు అవతల ఉండే రెడ్డిగారి భార్య ఇంతసేపు చోద్యం చూస్తూ ఉండి ఏమిటి మీ దెబ్బలాట అని కేకవేసి అడిగింది కనకమ్మ ఆమె వద్దకు వెళ్ళి షావుకారుకు చెప్పినట్టే అంతా చెప్పి ఆమెను న్యాయం చెప్పమని అన్నది కనకయ్య తన తరపున తాను కూడా చెప్పుకున్నాడు రెడ్డిగారి భార్య అంతా తాపీగా విని ఇది మరీ బావుంది నేను న్యాయం చెప్పటమేంటి అవతల నాకు బోలెడంత పని ఉంది అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది ఇంకా నాలుగిళ్ళ అవతల ఒక తల నిరిసినవాడు ఈ దంపతులకు తారసపడ్డాడు ఇద్దరు అతనితో సంగతంతా చెప్పి న్యాయం చెప్పమని అన్నారు నేను మాత్రం ఏం చెప్పేది మొగుళ్ల తగాత ఆ భగవంతుడే తీర్చాలి అంటూ తల నిరిసినవాడు తల ఎత్తి ఆకాశంకేసి చూసి ఓ నమస్కారం చేసి ఊరుకున్నాడు సరే భగవంతుణ్ణి అడుగుదాం పద అంటూ కనకమ్మ తన మొగుణ్ణి వీధి మొగదల ఉన్న గుడికి ఈడ్చుకొని పోయింది గుళ్ళో పూజారి లేడు గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంది మొగడే రెక్క పుచ్చుకొని కనకమ్మ తిన్నగా గర్భగుడిలోకి వచ్చేసి ఏమయ్యా దేవుడా మొగుడు సంపాదించిన డబ్బు పెల్లాం ఖర్చు చేస్తే తప్ప నువ్వే న్యాయం చెప్పు ఈ మొగుడు నాకు కానీ కూడా ఇవ్వడు కాస్త బుద్ధి చెప్పు అన్నది దేవుడు జవాబు చెప్పలేదు చూడు దేవుడు భార్య అయితే మాత్రం నా డబ్బు ఖర్చు చేసే హక్కు దానికెక్కడ ఉంది తిండికి ఇస్తూనే ఉంటిని కదా దాని చేతిలో ఎంత డబ్బు నిలవదు అందుచేత ఇవ్వటం లేదు అని కనకయ్య దేవుడికి తన గొడవ చెప్పుకున్నాడు ఈ లోపలనే తిరిగి వచ్చిన పూజారి సంగతంతా గ్రహించి గర్భగుడిలో మీరచ్చేమిటి నడవండి నడవండి గుడి మూసేసే వేల అయింది మీకు తీర్పు చెప్పటానికి దేవుణ్ణి కాస్తా ఆలోచించుకోనివ్వండి అని ఇద్దరినీ బయటికి తరిమాడు తమకు కావలసిన తీర్పు దొరకనందు వల్ల భార్యాభర్తలు వీధిలోకి వచ్చి మళ్ళీ ఘర్షణ ప్రారంభించారు నలుగురు చేరి మీ ఇంట్లో మీరు దెబ్బలాడుకోండి కాని ఇలా వీధిన పడి అల్లరి చేయటం అందరికీ అసౌకర్యం అని చెప్పి వాళ్లను వాళ్ల ఇంటికి ఈడ్చుకుపోయారు లోపలికి వస్తూనే భార్యాభర్తలిద్దరూ నోళ్లు వెళ్లబెట్టారు ఇనపెట్టె తెరిచి ఉంది ఎవరో దాన్ని బద్దలు కొట్టి అందులో ఉన్నదంతా ఊడ్చుకుపోయారు ఈ విధంగా తిరుగులేని తీర్పు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు కవి సన్మానం కథ దేవగిరిలో ఒక గొప్ప ఆశుకవి ఉండేవాడు ఆయన ప్రతి ఏడు తన భార్యతో సహా ఒక పరిసర దేశానికి వెళ్ళి ఆ దేశపు తీర్థాలు సేవించి వింతలు చూసి ఆ దేశపు రాజుగారి పుట్టు పూర్వత్రాలు తెలుసుకొని రాజసభకు వెళ్ళి ఆశువుగా ఆయన పైన పద్యాలు చెప్పి ఆయన చేత సన్మానం పొంది దేవగిరికి తిరిగి వచ్చి చాలా సుఖంగా జీవిస్తూ ఉండేవాడు ఒక ఏడు ఆయన అమరావతి పట్టణానికి వెళ్ళాడు భార్యాభర్తలిద్దరూ అక్కడి వినోదాలన్నీ చూశారు అమరావతిని పాలించే రాజు పరిపాలనలో సమర్థుడని కవీశ్వరులను చాలా అభిమానిస్తాడని విన్నాడు కవి ఆయన తన భార్యను రాజుగారు నిర్వహించే ధర్మసత్రంలో వదిలి తాను రాజ్యసభకు వెళ్ళి రాజుగారిని పొగుడుతూ ఆశువుగా కొన్ని పద్యాలు చదివాడు కవిగారి ప్రతిభ చూసి సభికులందరూ పరమానందం చెందారు రాజు తన్మయుడైపోయాడు ఆయన కవిని మీరు అమరావతిలో నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారా అని అడిగాడు లేదు మహారాజా నేను ఏ దేశం వెళ్ళినా యాత్రార్థమే వెళ్తాను మా దేవగిరి నా శాశ్వత నివాసం దాన్ని విడిచి నేను మరొక చోట ఉండలేను అని అన్నాడు కవి ఈ మాట రాజుకు నిరాశ కలిగించినట్టుగా కనపడింది తన దేశం నుంచి ఒక్క వరహా కూడా పై దేశాలకు వెళ్లటం ఆయనకు ఇష్టం లేదు అందుచేత కవికి ఏ విధమైన బహుమానం గాని ఇవ్వటం రాజుకు ఇష్టం లేదు కానీ తన మీద అంత చక్కని కవిత్వం చెప్పిన కవిని ఏదో విధంగా సత్కరించటం తన విధి కాబట్టి రాజు సభచాలిస్తూ కవిని తన ఆతిథ్యం స్వీకరించమని కోరాడు కవి రాజుగారి ఇంట భోజనం చేసి ఆయన పెట్టిన బట్టలు తీసుకొని తాను పొందిన నిరాశ పైకి తెలియనివ్వకుండా ఆ సాయంకాలం రాజువెంట ఉద్యానవనానికి వెళ్ళి వేళకు సత్రం చేరుకున్నాడు రాజుగారిని చూశారా కవిత్వం వినిపించారా రాజుగారు ఏమిచ్చారు అని భార్య అడిగింది అసలే లేనివాడాయే ఏమిస్తాడు పాపం అన్నాడు కవి అదేమిటి రాజుగారు ఏమీ లేనివాడా అన్నది భార్య ఆశ్చర్యంతో పొరపాటు నాది చదువు సంధ్యలు రానివాని రసిక చక్రవర్తి అని అన్నాను అరణ్యాన్ని పరిపాలించవలసిన వాణ్ణి మహానగరాధీషుడని అన్నాను పిల్లిని తరమటం చేతగాని వాణ్ణి మహావీరుడని అన్నాను అంతా విని ఆ పుణ్యాత్ముడు ఏమీ ఇవ్వలేనని నోటితో చెప్పక భోజనం పెట్టి బట్టలిచ్చి పంపించేశాడు అన్నాడు కవి ఆ భోజనమైన ప్రజల సొత్తే కదా అన్నది కవి భార్య ఆ సత్రంలో పనిచేసే వారిలో దాదాపు అందరూ రాజుగారి చారులే కవికి ఆయన భార్యకు జరిగిన సంభాషణ ఆ రాత్రే రాజుగారి చెవిన పడింది మర్నాడు ఉదయం కవి భార్య సమేతుడై దేవగిరికి బయలుదేరిన కొద్దిసేపటికి ఒక బండి ఖాళీగా పోతూ వారికి తటస్థపడింది బండివాడు తాను కూడా దేవగిరికి వెళ్తున్నానని చెప్పి వారిద్దరిని బండిలో ఎక్కించుకున్నాడు కవి ఇంటికి చేరిన కొద్దిసేపటికి అమరావతి రాజుగారి దూతలు వచ్చి ఒక మూటను కవి ముందు పెట్టి మహారాజుగారు తమకు యాభై వేల వరహాలు కానుకగా పంపారు ఇంత మూట తమకు బరువవుతుందని మా ద్వారా పంపారు అని చెప్పి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు ఏడే కవి దేవగిరి నుంచి అమరావతికి తన నివాసాన్ని మార్చుకున్నాడు ఈ విధంగా కవి సన్మానం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు సి వేదవతి ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్